హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జగదీష్ క్రియేటివ్ మేకింగ్స్. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఫ్రైడ్ రైస్ ప్రిపేర్ చేయడానికి రెడీగా ఉన్నాము. చూడండి, ఎగ్ ఫ్రైడ్ రైస్ చేస్తున్నాను, టేస్ట్ కూడా చూస్తున్నాను. ఇంకా మా ఇది ఫుడ్ అయితే బాగాలేదు, ఫుడ్ బాగాలేకపోవడం వల్ల ఇంకా ఫ్రైడ్ రైస్ చేసుకుని తినడానికి ప్రయత్నం చేస్తున్నాము. ఫస్ట్ టైం ప్రిపేర్ చేస్తున్నాను. చూడండి ఎంత బాగా రోస్ట్గా వస్తూ ఉంది. ఎగ్స్ వేసి, రైస్ వేసి, దాంట్లో చికెన్ మసాలా పౌడరు, గరం మసాలా పౌడర్ వేసి ఏదో వేసేసాను. ఫైనల్గా ఇంకా ఈ టేస్ట్ ఎలా వస్తుందో ఇంకా మా డైరెక్టర్ గారు చెప్తారు. ఇప్పుడే ప్లేట్లో పెడుతున్నాను. డైరెక్టర్ గారు, ఒకసారి చూడండి ఈ టేస్ట్ ఎలా ఉందో మీ రివ్యూ కానీ ఒకసారి మా కామెంట్లో చెప్పండి. ఏం చేద్దాం, పరిస్థితి ఏంటంటే ఇంకా ఈ క్యాంటీన్లో కర్రీస్ అయితే బాగాలేదు, అందువల్ల ఇలాగా చేసుకొని తినాలని ఆశ వచ్చింది. తినేసాము, తింటున్నాము. చూడండి ఇంకా తినడానికే, చూడడానికేమో లుకింగ్ బాగుంది. ఇంకా తినడానికి అయితే స్టార్ట్ చేయాలి. ఇందాకే క్యాంటీన్లో చూశాను, చూసిన తర్వాత ఏమనిపించిందంటే కర్రీస్ చూడడానికి బాగానే ఉన్నాయి కానీ నాకేదో తినాలనిపించలేదు. సరే ఇంకేం చేస్తాం అనేసి నేను మా ఫ్రెండ్స్కి వచ్చి ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసుకుని తింటున్నాము. ఏం చేస్తాం, బ్యాచులర్ కష్టాలు అయితే ఇట్లా ఉంటాయి. పెళ్ళైన వాళ్ళకి ఏంది, వాళ్ళు హ్యాపీగా ఇంటికి వెళ్ళి చికెన్ తెచ్చుకుంటారు, మటన్ తెచ్చుకుంటారు, హ్యాపీగా బేబీగా రైస్ వేస్తాం, హ్యాపీగా తినేస్తాం. మా పరిస్థితి ఏంటి, ఏం చేద్దాం ఇంకా ఇట్లా డైవర్ట్ అవ్వడానికి ఇలాగ ఏదో ఎక్స్పెరిమెంట్ చేసుకొని తినాలి కాబట్టి ఏదో తింటున్నాం అంతే. కానీ ఏం చేస్తాం, మాకు టైంలు వస్తాయి. మీకు కూడా బ్యాచులర్ కష్టాలు ఉంటే, మీకు ఇలాంటి బాధలు ఉంటే మీ కూడా కామెంట్ రూపంలో చేయండి. ఇంకా ప్రయత్నం చేస్తాం తినడానికి. సో సూపర్గా ఉంది అయితే ఫ్రైడ్ రైస్. ఏదో కలర్ అలా ఉంది అని అనుకున్నాం కానీ తిన్నప్పుడైతే చాలా ఎమర్జెన్సీగా ఉంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్, థ్యాంక్ యూ సో మచ్.